రేపట్నంలో కాంగ్రెస్ కార్యకర్తలు రామారావు రాజనరసింహ గారిని గెలిపించాలని ఒక లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు టీడీపీ ప్రచార కార్యక్రమం కొనసాగుతుంది. టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని కూడా మన పోటీ ఇతరులు చేస్తున్నటువంటి పత్రికలను కొడుతూ మెయిన్ లక్ష్యం చేశాను. మైనారిటీ కమిటీలు ఉంది, ఫంక్షన్ హాల్ ఉంది, అది పేర్చినప్పుడు నీకు సభ సంగీతం ఉంది నడిచాలి. ఇంకా ఏక మోకాతో आलोचन देखो मेरा YouTube में नमस्ते अपन साफ से हर के काम करा लेंगे. अपन माइनॉरिटी कम जान होंगे, फंक्शन हाल होंगे, अगर कई चीज आप देखो खबर संगे जगह लड़ी करा लेंगे. बस फ्री है अन्ना दोस्तों, हम लोग करंट चलाए तो वो भी फ्री है तुम्हारे. अगर घर में बड़े हैं 4000 पेंशन है उनको, और घर की जमीन है 5 लाख रुपए देने वाले. अगर जमीन नहीं है तो जमीन दे के भी 5 लाख रुपए देने वाले. बच्चों को पढ़े के लिए भी वो पैसे अलग डिपॉजिट है, समझे. और एक बात क्या है, आपके लिए शाम को वोट देने का है. अगर तुम लोग इसको नहीं जा रहे समझो ఇద్దరు వస్తది పెన్షన్ వచ్చేసి 200 యూనిట్ల లోపల ఉంటే కరెంట్ ఫ్రీ. 500 కోడల బిల్లకు 2500 రూపాయలు గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే నెల రోజుల నుంచి షురు అవుతుంది. కోడలకు 2500 నీకు 4000 పెన్షన్ ఫ్రీ. ఇంకోటి ఇల్లు జాగా ఉంటే 5 లక్షలు, ఇల్లు జాగా ఉంటే 5 లక్షలు ఇల్లు కట్టుకోనికి 5 లక్షలు చేద్దాం 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 చేద్దాం. ఇగో ఇట్లా ఇట్లా పట్టు, ఇక్కడ పట్టు, ఇట్లా పట్టు. చేతి గుర్తుకే చేతి గుర్తుకే ఓటు చేతి గుర్తుకే మనవ. రైట్ ఓకే సార్ పది మందికి చెప్పుండా. జై కాంగ్రెస్. అంటే ఈ రోజు జోపిడిపట్నంలోనే ప్రచారం చేశారు కదా, అంటే ప్రచారంలో ఎట్లా అనిపించింది మీకు స్పందన? మాకు మహిళలదే, ముఖ్యంగా మహిళలతోని యువకులు, మహిళలు యువకులు యువతులు ఈ 2500 రూపాయలు ఏదైతే పింఛన్ ఉందో సోనియా గాంధీ గారు ఏదైతే ప్రకటించారో ఆ 2500 చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉన్నారు మహిళలు. ప్రతి ఒక్క మహిళ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ చాలా ఉత్సాహంగా ఉంది.
అయితే ముఖ్య అంటే ముఖ్యంగా ఈ రోజు మీరు అంటే ఎన్ని వార్డులు తిరిగారు మొత్తం? మేము ఈ రోజు రెండు వార్డులే తిరిగినాము. మొదలు మా దామోదర్ గారి ఆధ్వర్యంలో 10 వార్డులు తిరిగినాం. ఇప్పుడు మేము కార్యకర్తలం అందరం కలిసి 2 వార్డులు తిరుగుతున్నాం. రేపటి నుంచి కంటిన్యూషన్ లో మొత్తం 20 వార్డులు తిరుగుతాం. అంటే ఎట్లా ఉండబోతుంది మరి ఈ ఎలక్షన్ లో? దామోదర్ రాజనాథ్ గారి గెలుపు కోసం ఎట్లా ఉండబోతుంది? బ్రహ్మాండమైన స్పందన ఉంది ప్రజలలో దామోదర్ రాజనరసింహ గురించి. 6 గ్యారంటీ పథకాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు కలిసి ఈ 6 పథకాలు ఏవైతే ప్రకటించారో ఆ పథకాల మీద చాలా స్పందన ఉంది, మంచి స్పందన ఉంది, గతంలో ఎన్నడూ లేని విధంగా స్పందన ఉంది. అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ పథకాలు మేము చేసిన పథకాలు మళ్ళీ వాళ్ళు కాపీ కొట్టి అనే రకంగా కూడా వస్తుంది. వాళ్ళు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఓచ్చేది లేదు. వాళ్ళని ఎవరు ప్రజలు విశ్వసించరు. ప్రజలు వాళ్ళని విశ్వసించరు. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ మాటలు నమ్మరు. ఒక్కరికి వచ్చి 10 మందికి ఇయ్యలేరు. ఒక్కరికి ఇచ్చి 10 ఇస్తే మొత్తం ఇచ్చేది ఉంది. ఇచ్చే సత్తా ఉంటే దళితులకు 170,000 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్క 17,000 దళిత కుటుంబాలకు ఇచ్చేది ఉండే. ఈ రోజు ఇయ్యేసాలక ఒక 1700 ఇచ్చి 1100కి ఇయ్యలేడు. దాంతో చాలా వ్యతిరేకత ఉంది ప్రజలలో. ముఖ్యంగా ఎస్సీలు ఒక్క ఓటు వేయరు వాళ్ళకు. అంటే మరి మీరు ఎట్లా అనుకుంటున్నారు ఈ క్యాంపెయిన్ లా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది అనుకుంటున్నా? రాబోతుంది. 80 సీట్లతోని మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు దామోదర్ గారు. దామోదర్ గారు ముఖ్యమంత్రి అయితారని ఎట్లా అంటారు? దళితులకు కేసీఆర్ గారి దళితులకు ఇస్తాను ఇయ్యలేడు కాబట్టి మా నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఒకవేళ డిక్లేర్ చేస్తే దామోదర్ గారే అవుతారు అనేది మాకు నమ్మకం. ఇంకేనా మరి ఉద్యోగుల సమస్య కూడా మీరు అక్కడ సబ్జెక్ట్ వచ్చింది కదా, మరి అది ఎట్లా ఉండబోతుంది? ముఖ్యంగా యువత, ఈ రోజు యువత అంత పాడైపోతున్నారు. ఎందుకోసం అంటే డిఎస్సీ పెట్టలేడు, ఏ వేకెన్సీస్ లేవు కాబట్టి. సో యువత అనేది ముఖ్యంగా యువత అనేది ఎగ్జామ్ డైవర్ట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే యువత 90% ఆఫ్ యువత ఖచ్చితంగా కాంగ్రెస్ పక్షాన నిలుస్తుంది అన్నట్టు కూడా నిలిచి మనం బ్రహ్మాండమైన మేధార్థం గెలిపిస్తారని. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఖచ్చితంగా ప్రతి సంవత్సరం డిఎస్సీ పెట్టడం జరుగుతుంది. ప్రతి వేకెన్సీల ఏ వేకెన్సీ ఉన్నా గానీ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వేయడము ఖచ్చితంగా ఇవ్వడం. ఇప్పుడు వీలు చేసినట్టుగా నోటిఫికేషన్ ఇచ్చి లీకేజ్ చేసే పద్ధతి మా దగ్గర మా కాంగ్రెస్ పార్టీలో లేదు, ఉండదు, ఉండబోదు. ఖచ్చితంగా మేము నోటిఫికేషన్ చేస్తాము. పై స్థాయిలో వాళ్ళు చాలా పెద్ద ప్రాజెక్టులతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా యువతకు అనేది ఫస్ట్ ఉపాధి కల్పించే పూచి మా నాయకులు తీసుకుంటారని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. అయితే ఇంకోటేనా, అంటే మనం పక్క రాష్ట్రంలో చూసుకుంటే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ రాష్ట్రంలో హామీలు నెరవేర్తలేవు అని చెప్పి కూడా ఇప్పుడు కొన్ని మీడియాలో వస్తుంది కదా, మనం చూస్తున్నాం కదా. మరి మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, దానికి కాదు కాదు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అక్కడ నుంచి వలస కూలీలను తీసుకొచ్చి రోజుకు 500 రూపాయలు ఇచ్చుకుంటూ ఈ రకంగా ప్రచారం చేయండి అని చెప్పి చెప్తున్నారు. రెడ్ హ్యాండెడ్ గా కొన్ని కొన్ని ప్లేస్లలో పట్టుకోవడం జరిగింది, తరణం కూడా జరిగింది. నారంగిల్లా కావచ్చు, కొడంగల్లా కావచ్చు, వనపర్తిలో కావచ్చు, రేపు అందోళనకు వచ్చినా కానీ అదే పరిస్థితి ఉంటుంది వాళ్ళకు. ఖచ్చితంగా 100% హామీలు నెరవేరుస్తున్నాం, నెరవేర్చి తీరుతున్నారు గవర్నమెంట్. కావాలంటే వాళ్ళ ఇంట్లో చేస్తుంటే పంపించమనండి, పంపించి ఎంక్వైరీ చేసుకొని అప్పుడు రిపోర్ట్ తీసుకోమని చెప్పండి. అంతేగాని మాత్రం అనవసరంగా అభండాలు ఇస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. ఖచ్చితంగా తెలంగాణ ఇస్తా అని చెప్పింది, తెలంగాణ ఇచ్చింది. ఖచ్చితంగా ఈ రోజు పథకాలు ధైర్యంతో పెట్టిందామే, ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతాం. అయితే ఇప్పుడు మన వార్డులో వచ్చేసి మీరు ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు దామోదర్ రావు? మేము 90% ఆఫ్ పీపుల్, మాకు 100% బ్రహ్మరథం పడుతుంది. జోగిపేట్ టౌన్ లో వచ్చేసి కూడా చెప్తున్నాము ఖచ్చితంగా 75% ఆఫ్ పీపుల్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్. అంటే ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే ప్రచారం బాగా ఎట్లా అనిపించింది మీకు? అంటే ఈ రోజు చూసుకుంటే ఈ రోజు ప్రచారము మరి 10, 11, 2, 3 వార్డులలో మేము చేయడం జరిగింది. ప్రజలలో అప్పుడు ఎవరు వెళ్ళినా కూడా నమస్కారం ఖచ్చితంగా వేస్తామని చెప్పి పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మేము 50 మంది ఉన్నా 100 మంది ఉన్నా మా కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులందరినీ కూడా ఇంట్లోకి మరీ పిలిచి మరి మంచినీళ్ళు ఇచ్చి మరి ప్రేమగా మాట్లాడి ఖచ్చితంగా మీరు అందరూ కష్టపడండి, మేము కూడా మీ వెంబడి ఉంటామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారంటే ఎంత చేంజ్ అయిందో ఒకసారి మీరు తెలుసుకోవాలి. అయితే ఒకటి, మన ఆందోళన చూపేట మున్సిపల్ పరిధిలోని దామోదర్ రాజనరసింహ గారికి ఎంత మెజార్టీ రాబోతుంది? ఆందోళన జోగిపేట మున్సిపల్ కు సంబంధించి మెయిన్ గా జోగిపేట ఆందోళన నియోజకవర్గంలో ఒక గుండకాయ జోగిపేటలో ఇంతకుముందే 650 పైచీలకు మెజార్టీ రావడం జరిగింది. ఇప్పుడు చూస్తే పరిస్థితి అవినీతి పరిపాలన
పాలక వర్గం యొక్క అసమర్థత పాలన ప్రజలు కూడా ఇలాంటి పనులు చేయకూడని చేయలేదు వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద అసహనంతో ఖచ్చితంగా 4 నుంచి 5000 మెజారిటీ మేము ఒక జొగిబెట్లోనే మేము సాధించగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. థాంక్యూనా. థాంక్యూ. ఓరల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ దామోదర్ రాజేంద్ర గారి భారీ మెజారిటీ జొగిబెట్ పట్టణంలోనే మెజార్టీ ఇవ్వబోతున్నాం అని చెప్పి మనం చెప్పడం